ప్రాగ్ది సవీణీయ పైన దినకరమయూఖతంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై. ఏమి కవిత్వం! శ్రీనాథుడు పోతను రాసిన గారు రాసినట్టు రాసినట్టుగా ఉంటుంది. అలా విజృంభించేవాడు, ఒక 10 పేజీలు 20 పేజీలు రాసుకొచ్చేవాడు. దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం కష్టం అయ్యేది. అవును కదా, చాలా కష్టం అయ్యేది. ఏమిటో ఎందుకునో, బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత ఒక కన్ను పోయిందా నాకు, సిరివేందులు పోయిన తర్వాత 2 కన్ను కూడా పోయింది. అంధుణ్ణి ఇప్పుడు అయ్యా. ఎందుకంటే వాళ్ళిద్దరూ తర్వాత ఎవరు రాసినా ఎవరు రాగిపోయినా అతృప్తి ఉండేది కాదు, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది కాదు. వి లాస్ట్ ఏ గ్రేట్ మ్యాన్, ఎట్లా పోయాడని కూడా తెలియదు. మీరు మొదట్లో మంచి మాట చెప్పారు గురుగారు, అది ఆయన గురించి సంతాపం కాదండి, సంతాపం కాదు. ఎందుకంటే శాస్త్రి గారి పాటలే ఆశావాదంతో నిండి ఉంటాయి. ఎప్పుడు ఉంటే ఎప్పుడు ఎటర్నల్గా బతికే ఉంటాడు ఆయన. యాజ్ లాంగ్ యాజ్ ది మ్యూజిక్ ఈజ్ ఎలైవ్ ఈజ్ ఎలైవ్. అది పోదు కొంతమందికి, కొన్ని పాటలు మర్చిపోవచ్చు మనం, కానీ ఆయన్ని మర్చిపోలేం, ఆయన పాటల్ని మర్చిపోలేం. అందుకే ఆయన మీకు రాసిన కొన్ని కొన్ని పాటలు తలుచుకుంటూ వారిని స్మరించుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆదిభిక్షువు లాంటి పాట అసలు అది ఆ సిచ్యువేషన్ చాలా గమ్మత్తైన సిచ్యువేషన్. నేను సిరివేణిలో షూట్ చేస్తున్నప్పుడు సాయంకాలం అవగానే కలిసేవాడిని వెళ్ళేది ఆకళ్ళ నేను శాస్త్రి గారిని. ఓ రోజు కలిశాను, కలిసేటప్పటికీ ఏం చేశారా ఇవాళ అన్నాను. కొండకి చిగురికి వెళ్ళామండి, కూర్చున్నాము, పల్లవి వచ్చిందన్నాడు. ఏం పల్లవి అన్నాను. ఆదిభిక్షు వాడిని ఏమి కోరేది, ఊడిదిచ్చేవాడిని ఏమి అడిగేది. నాకు ఒక్కసారి నిక్కపొడుచుకున్నాయి, బా ఎంత బాగుంది ఇది. మళ్ళీ అన్నాడు అన్న, మళ్ళీ అన్నాడు. అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు దాని గురించి. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, కథ మన చేతుల్లో ఉంది, మనం క్రియేట్ చేయొచ్చు సిచ్యువేషన్, మీరు ప్రొసీడ్ కండి అని. తర్వాత చరణాలు ఎలా రాయాలో తెలియలే. పల్లవంటే వచ్చింది కానీ ఆదిభిక్షు అని ఎట్టా కోట కోట. అప్పుడు 1-2 నేను ఏదో సజెస్ట్ చేయడం జరిగింది. పూల బాలులకు 3 నాళ్ళు ఆయువు ఇచ్చిన వాడిని ఏమి అడిగేది. బండరాళ్లను మాత్రం ఉంచిరా. తేనెలొలికే పూల బాలలకు 3 నాళ్ళ ఆయువు ఇచ్చిన వాడినేది కోరేది. బండరాళ్లను చిరాయువుగా జీవించమని ఆన తెచ్చిన వాడినేది అడిగేది. ఏమి కోరేది కోరేది. ఆనంద్ పాడాడు మొదట్లో. అవునండి. ఆనంద్ పాడితే బాలసుబ్రహ్మణ్యానికి చెప్పాను, మాస్టర్ అంటే వద్దని నయ్య అన్నాడు. అట్టా కాదరా, అతను కూడా బాగా పాడాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఆనంద్ గారు ఉంచేయమన్నారండి. ఉంచేయమన్నాడు, ఉంచేయమన్నాడు. ఎందుకంటే ఇది తెలియాలి సార్ ప్రజలకి. ఎందుకంటే అలాంటి గొప్ప మనసు కూడా ఉండాలి కదా. ఉండాలి, ఉండాలి. వాస్తవంగా ఉండాలి. యాక్చువల్గా సిరివెన్నెల ట్రాక్స్ అన్నీ కూడా ఆనంద్ గారే పాడారు అని. అలా కాదు అంటే, ఆయన బాలుగారు అమెరికా వెళ్ళారని బాలుగారు ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు. ఏమో నాకు గుర్తులేదు. అట్ట ఆ టైంలో అన్ని పాటలు తర్వాత ఈయన వచ్చి మిక్స్ చేశారని. ఇప్పుడు సిరివెన్నెల నుంచి మొదలు పెడితే గురుగారు, మీకు శుభప్రదం వరకు అసలు మనం చెప్పుకుంటూ వెళ్తే ఇది ఒక 10 ఎపిసోడ్ల పైనే చేయాలేమో శాస్త్రి గారికి మీకు అనుబంధం.